हाय फ्रेंड्स अंदरू इला उन्नारू अंदरू हैपीगा आनंदंगा उंडाली अनी कोरुकुंटुन्नानू। इप्पुडु चेप्पबोये ई कथ ओक कुटुंबानिकी संबंधिंचिनदी। स्टोरी चाला इंट्रेस्टिंगा उंटुंदी, लास्ट वरकु चूडंडी। लेट चेयकुंडा स्टोरीलोकी वेल्लिपोदां। अतनी पेरु रवि, अतनी भार्य पेरु मौनिक। वाळ्ळकु पेळ्ळि अय्यि 2 संवत्सरालु अवुतुंदी। दानिकी गुर्तुगा वाळ्ळकु ओक पाप पुट्टिंदी, वयसु 8 नेललु। రవి వాళ్ళ నాన్నగారు ఆస్తులు బాగానే సంపాదించారు. డబ్బుకి ఇబ్బంది లేదు. వాళ్ళ నాన్నగారి దగ్గర కొంత డబ్బు తీసుకుని సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. అది కూడా బాగానే రన్ అవుతుంది. విజయవాడలో సొంత కంపెనీ, ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక సొంత ఫ్లాట్. జీవితం ఎంతో హాయిగా సాగిపోతుంది రవి కుటుంబానికి. అలాంటి టైంలో అప్పుడే వాళ్ళ లైఫ్లోకి మూర్తి అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. వాళ్ళు ఇంతక ముందు బెంగళూరులో ఉండేవాళ్ళు. ఇప్పుడు విజయవాడకి షిఫ్ట్ అయిపోయారు. రవి పేపర్లో మేనేజర్ పోస్ట్ మీ ఇచ్చిన యాడ్ చూసి వచ్చాడు అతడు. ఆయన ప్రొఫైల్ చూసాక రవికి చాలా ఆనందం వేసింది. కాకపోతే కొంచెం ఏజ్ ఎక్కువ, 51 సంవత్సరాలు. సరే, మనకి కావాల్సింది పని చేసే వ్యక్తి, వయసుతో పని ఏముంది లే అని, రేపటి నుండి జాయిన్ అవ్వండి మూర్తుగారు అని చెప్పాడు రవి. జాయినింగ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో పెట్టేశాడు. చాలా కృతజ్ఞతలు అండి అని చెప్పాడు. కానీ ఇల్లు ఇంకా చూసుకోలేదు సార్, మా ఫ్యామిలీ కూడా ఇంకా బెంగళూరులోనే ఉన్నారు అన్నాడు మూర్తి. మీ యాడ్ చూసి నేను ముందుగా వచ్చేశాను సార్, లేట్ అయితే జాబ్ రాదేమో అని చెప్పుడు. అయ్యో మూర్తి గారు, మరి నాకు రేపటి నుండే మేనేజర్ కావాలి అండి, చాలా వర్క్ ఉంది అన్నాడు రవి. అయ్యో లేదు సార్, రేపటి నుండి నేను జాబ్లోకి వస్తాను అన్నాడు. మరి ఎక్కడుంటావ్, ఇల్లు లేదు అంటున్నావు కదా అన్నాడు రవి. సార్ అది ఇల్లు దొరికే దాకా హోటల్లో ఉంటాను సార్ అన్నాడు మూర్తి. వద్దులే మూర్తి, ఇల్లు దొరికి మీ ఫ్యామిలీ వచ్చే వరకు మా ఇంట్లో ఉండండి అన్నాడు రవి. అయ్యో సార్ వద్దండి అంటున్నా, వినిపించుకోకుండా వాళ్ళ ఆవిడకు కాల్ చేశాడు రవి. మౌనిక, హాల్లో ఏంటండి, ఆఫీస్ టైంలో కాల్ చేశారు, దొరగారికి అంత గుర్తొస్తున్నానా ఏంటి? రవి, అదేం లేదు బంగారం, ఇవాళ మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు, ఒక 10 రోజులు మనతోనే ఉంటారు, రూమ్ రెడీ చేయి. మౌనిక, ఎవరొస్తున్నారండి? రవి, కొత్తగా మన కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యారు, ఆయనకి ఉండటానికి ఇంకా ఇల్లు దొరకలేదంట, అందుకే దొరికేదాకా మన ఇంట్లో ఉండమని చెప్పా. మౌనిక, ఏంటండి మీరు మన ఇంట్లో పరాయి పురుషుడు దేనికి అండి? రవి, పెళ్ళాం గారు మీరేమి కంగారు పడకండి, ఆయన వయసు 50 సంవత్సరాలు, నీకు ఇబ్బంది ఏం ఉండదు సరేనా? మౌనిక, సరే అండి మీ ఇష్టం, నేను గది రెడీ చేశాను. అది అండి మూర్తి గారు, అంత మాట్లాడేశాను, మీరు వచ్చేయండి అన్నాడు రవి. రవి అతన్ని అలా ఇంటికి పిలవడం వల్ల వాళ్ళ జీవితంలో చాలానే మార్పులు వచ్చాయి. సరే సార్, నా లగేజ్ అంతా హోటల్లో ఉంది, తీసుకొని వస్తాను, మీరు బయలుదేరండి అన్నాడు. సరే అని ఇంటికెళ్లాడు రవి. మౌనిక, ఏంటండి ఒక్కరే వచ్చారు, ఎవరో వస్తారు అన్నారు. రవి, హా మౌనిక హోటల్లో లగేజ్ ఉంది అంట, అది తీసుకుని వస్తా అన్నారు, డిన్నర్ టైంకి వస్తాడు, ఆయనకి కూడా కలిపి డిన్నర్ ప్రిపేర్ చేసే. మౌనిక, సరే అండి. రవి, అయినా ఏంటి కొత్తగా చీర కట్టావ్, నైటీలో ఉంటావు కదా ఈ టైంకి, ఏంటి ఇవాళ కొత్తగా? మౌనిక, చాలే ఊరుకోండి, మీరు ఎవరినో తీసుకొస్తున్నా అన్నారు. ఆయన ముందు నైటీలో ఎలా తిరగను, నైటీ వేసుకుంటే ఇంకేమైనా ఉందా, అసలే నాకు బ్యాక్ ఎక్కువ, పైగా పైన నా అందాలు అన్ని కనపడతాయి, అందుకే పద్ధతిగా చీర కట్టుకున్నా. రవి, అంటే ఆయన వెళ్లేదాకా ఇక ఇలానే చీరలు కడతావా, అసలే ఎండాకాలం ఉండగలవా? ఏమీ అవసరం లేదు, మామూలుగా నైటీలే వేసుకో, ఫ్రీగానే ఉండు, ఆయనకి మీ నాన్న వయసు ఉంటుంది, ఇబ్బంది ఏం ఉండదులే బాబాయ్ గారు అని పిలువు. మౌనిక, సరే అండి, ఇప్పుడు నన్ను నైటీ వేసుకో అంటారు అంతేగా? రవి, అంతే, రోజు ఎలా ఉంటావో అలానే ఉండు, ఆయన వల్ల మారాల్సిన అవసరం లేదు. మౌనిక, సరే అండి, కానీ ఇన్నర్ మాత్రం వేసుకుంటా, లేదంటే వచ్చే ఆయన చూసి కంగారు పడిపోతాడు. రవి, ఎందుకు అవసరం లేదు, మామూలుగా ఉండు, ఏముంది ఆయన ఏజ్ కి అవన్నీ పట్టించుకోడులే. మౌనిక, లేదు అదొక్కటి మాత్రం వేసుకుంటా అంతే. రవి, సరే నీ ఇష్టం, ముందు డ్రెస్సీ మార్చుకొని డిన్నర్ ప్రిపేర్ చేయి.
గంట తర్వాత కాలింగబెల్ మోగుతుంది. రవి, మౌనిక మూర్తి గారు వచ్చినట్టు ఉన్నారు, వెళ్లి తలుపు తీయి. మౌనిక, అలాగే అండి. డోర్ ఓపెన్ చేయగానే, మూర్తి, రవి గారు, ఇల్లు ఇదేనా అండి? మౌనిక, అవునండి, మీరు మూర్తి గారేనా? మూర్తి, అవును మేడం. మౌనిక, లోపలికి రండి, మీరు వస్తారు అని ఆయన చెప్పారు, రండి కూర్చోండి. మూర్తి, సరే మేడం. మౌనిక, బాబాయ్ గారు వయసులో పెద్దవాళ్ళు మేడం అని పిలవకండి, చక్కగా మౌనిక అని పిలవండి. మూర్తి, అలాగేనమ్మా. రవి, ఏం మూర్తిగారు అంతా ఓకేనా? మౌనిక ఆయనకి గది చూపించు మూర్తిగారు, మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే డిన్నర్ చేద్దాం. మూర్తి, అలాగే సార్, ఇప్పుడే వచ్చేస్తాను అని లుంగీ బనియన్ కట్టుకుని బయటికి వచ్చాడు. రవి, మూర్తి ఇద్దరు భోజనం చేస్తుంటే మౌనిక వాళ్లకి వడ్డిస్తుంది. పెరుగు తేవటానికి మౌనిక వంట గదిలోకి వెళ్తున్నప్పుడు ఎందుకో రవి మూర్తిగారి వైపు చూశాడు. అంతే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆవిడ లోపలికి వెళ్తుంటే కన్నార్పకుండా మౌనిక వెనక భాగాన్ని చూస్తున్నాడు. ఆ రోజు రాత్రి, రవి, నువ్వు చెప్పింది నిజమే. మౌనిక ఆయన నిన్ను చూడటం నేను గమనించాను. నైటీ టైట్గా ఉంది, బాగా కనపడుతుంది. మౌనిక, నేను ముందే చెప్పాగా, ఆయన మీరే ముసలోడు, అది ఇది అన్నారు. ఆయన నా వెనకే కాదు, ముందు కూడా చూస్తున్నాడు, నేను గమనించాను లెండి. రవి, మరి రేపటి నుండి సారీ కట్టుకుంటావా? మౌనిక, దేనికి ఇలానే ఉంటా, చూస్తే చూడనివ్వండి, అంతకు మించి ఏమి చేయలేదు కదా. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి అసలైన కథ మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఇది మొదటి భాగం మాత్రమే, మిగతాది రెండవ భాగంలో చెప్తాను. స్టోరీ చాలా ఇంట్రెస్టుగా ఉంటుంది. రెండవ భాగం కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.